వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే మిచాంగు తుఫాను ప్రభావంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు తీవ్ర స్థాయిలో నష్టపోవడం జరిగింది రైతులు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఇక మరోసారి తుఫాను మరొకసారి తుఫాను పొంచి ఉంది అని ఏపీ వాతా పొంచి ఉంది అని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది ఇక ఏపీలో ఏ జిల్లాలో తుఫాన్ ప్రభావం ఉంది తెలంగాణలో ఏ జిల్లాలో ప్రభా వాతావరణ ప్రభావం ఉంది అనేది వివరాల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోకు లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మిచాంకు తుఫాన్ ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మరొక తుఫాన్ పొంచి ఉంది అని బంగాళాఖాతంలో మరొక తుఫాన్ ఏర్పడుతుంది అని వాయుగుండం కారణంగా మరొక తుఫాను రాబోతుంది అని ఈ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ ఏపీ వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియచేయడం జరిగింది ఇక ఏపీలోని రైతులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నెల పద్దెనిమిది నుంచి తేలికపాటి నుంచి మోస్తారు భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అయితే తెలియచేయడం జరిగింది ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది మిచాంగు తుఫాను ప్రభావంతో ప్రజలు రైతులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది తీవ్రమైన నష్టం కలిగింది ఇక మరొక తుఫాను అయితే రాబోతుంది ఈ తుఫాను కారణంగా రాగులలో రెండు మూడు రోజుల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలియచేయడం జరిగింది